సత్యభామని మూవీ రివ్యూ. ఈ మూవీ రివ్యూ అంతేకాకుండా కాజల్ యాక్టింగ్ అయితే బాగా అయితే నచ్చింది. హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్ టు ద మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏంటి అంటే కాజల్ సత్యభామని మూవీ రివ్యూ అయితే చెప్తా. అంతకన్నా ముందు ఇంకా మన ఛానల్ని ఉన్న సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. హాయ్ మామ, కాజల్ అగర్వాల్. ఇదైతే నేనైతే సత్యభామని మూవీ అనేది కాజల్ అగర్వాల్ అయితే ఫస్ట్ టైం అనేది పోలీస్ గెటప్లో అయితే చూశాను. యాక్చువల్లీ ఇంత ముందైతే ఉన్నట్టుంది, కానీ నేనైతే చూడడంలో ఇదే బై ద వే ఫస్ట్ సినిమా కాజల్ని పోలీస్ గెటప్లో చూడడం. యాక్చువల్లీ సత్యభవన్ అనేది ఆల్రెడీ అయితే ఉన్నది 2007లో. మీరైతే గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేయండి సత్యభవని మూవీ అంటే అకార్డింగ్ టు 2007 అయితే వస్తుంది. పక్కన 2024 అని పెడితే కానీ ఈ మూవీ అనేది అయితే రావట్లా. ఇది ఆ మూవీకి రీమేక్ అనుకుంటే కాదు ఫ్రెండ్స్, అన్ని వేరే వేరే స్టోరీ. బై ద వే ఈ స్టోరీ అనేది నాకు ఎందుకో కొత్తగా అయితే అనిపించింది. ఈ స్టోరీ కూడా కొత్తగా అయితే ఉన్నది. ఏంటంటే స్టోరీ అనేది కాజల్ అనేది ఒక కేసు అనేది తీసుకుంటుంది. కేసు తీసుకుని దానికి మెయిన్ ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి పర్టికులర్గా ఆ కేసుకేనే తిన్నే ఫుల్ డెడికేషన్ అయితే పెడుతుంది. అసలు ఎందుకు పెట్టింది, అసలు ఎమోషనల్గా ఎందుకు కనెక్ట్ అయింది అనేది స్టోరీ ఫ్రెండ్స్. అంతేకాకుండా ఈ సినిమాలో అనేది అయితే మెయిన్ అనేది స్క్రీన్ ప్లే. ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ వస్తే అసలు క్రైమ్ మూవీకి అనేది స్క్రీన్ ప్లే అయితే సూపర్ ఉండాలి, కానీ ఈ సినిమాలో అనేది స్క్రీన్ ప్లే అనేది అంత అయితే నాకైతే బాగాలేదు. అంతేకాకుండా ప్లస్ వచ్చి బీజిఎం అయితే బాగుంది. అంతేకాకుండా కాజల్ యాక్టింగ్ అయితే బాగుంది ఈ సినిమాలో అనేది. ఇద్దరు యాక్టింగ్స్ అయితే బాగోలేదు. అంతేకాకుండా ఈ సినిమాలో సత్యభామని అంటే ఏంటి అంటే ఇప్పుడు సత్యాన్ని పలకాలి, కానీ ఈ సినిమా అంటే ఈ స్టోరీకి ఈ నేమ్కి అయితే నేనైతే ఇప్పుడు వరకు సినిమాలో ఎటువంటి లీక్ అనేది అయితే చూడలేదు. ఇంతకుముందు బైదవే ఆ ఒక్కటి అడొక్కాలని సినిమాలో అనేది అయితే నేనైతే చూశాను, కానీ పదే పదే ఆ యొక్క పేరు అనేది ఈ సినిమాలో అనేది చాలా బైదవే నాకు ఆ స్టోరీకి ఆ పేరుకి పెట్టిన పేరు అయితే అర్థం కావాలి. ఒకవేళ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది అయితే కామెంట్ అనేది చేయండి. ఈ వీడియోని